హలో, నేను మిస్ యశ్రావు. ఢిల్లీలో ఏపీ రాజకీయం మలుపులు తిరుగుతోంది. అక్కడ ఏం జరుగుతోంది అనేది ఎగ్జాక్ట్గా రిపోర్ట్ మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో నా కొలీగ్స్, పూర్వపు కొలీగ్స్ అందించినటువంటి సమాచారం, అలాగే ఢిల్లీలో అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు, చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనే దాని మీద ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ పచ్చి అబద్ధం అనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు మీద ఈడీ కేసులు రాబోతూ ఉన్నాయి అనేది ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామంగా దాన్ని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఇది పచ్చి అబద్ధం అని చెప్పి మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం. అలాగే నాకున్నటువంటి సోర్స్ ఏంటి, నాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు చెప్పదలుచుకున్నాను. రాబోయేటువంటి రోజుల్లో, సమీప భవిష్యత్తులోనే 2024లో జరిగేటువంటి ఎన్నికల్లోనే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఫిక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాప్ అయింది, ఆయనకు అక్కడ ప్రాధాన్యత లభించలేదు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అక్కడ నరేంద్ర మోడీతో సమావేశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూషన్లో అమిత్ షాతో సమావేశం కావాలి, కానీ ఆయనకి అవకాశం రాలేదు అనేటువంటి పాయింట్ దగ్గరే ఢిల్లీలో ఆయన టూర్ అటర్ ఫ్లాప్ అయింది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమిత్ షా కలవేసేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఆయన చేసినటువంటి ప్రయత్నం ఫలించలేదు. బీజేపీతో సయోధ్య కోసం ఢిల్లీలో జగన్ మంత్రాలు సాగించడానికి ఆయన ఢిల్లీ వెళ్ళారు అనేది చాలా క్లారిటీ ఉంది. ఏపీలో పొత్తులపై ఇప్పుడే మాట్లాడలేవు అని చెప్పి అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారు. త్వరలో ఏపీలో పొత్తులు ఒక కొలిక్కి వస్తాయని చెప్పి అమిత్ షా చెబుతూ ఉన్నారు. టీడీపీ జనసంతునే బీజేపీ ముందుకు వెళ్తుందని ఢిల్లీలో రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అమిత్ షా వ్యాఖ్యలతో డిప్రెషన్లో వైసీపీ వెళ్ళిపోయింది. అమిత్ షా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డికి. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అమిత్ షాకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆయనకి లభించలేదు. దాదాపుగా 2 వారాల నుంచి అమిత్ షా అపాయింట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతూ ఉన్నారు, కానీ అమిత్ షా డోర్స్ మాత్రం క్లోజ్ చేసేశారు. ఆ డోర్స్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు అమిత్ షా అనేది ఢిల్లీ నుంచి విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. తాజా పరిణామాలు, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది అనేది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరో రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అవి పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు మీద ఈడీ విచారణకు ఆదేశిస్తున్నారు అనేది ఏమాత్రం వాస్తవం కాదు, కాదు, కాదు. ఆడ జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు యొక్క అవసరం రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి ఉంది. అందుకే చంద్రబాబు నాయుడిని పిలిపించుకుంది ఢిల్లీకి బీజేపీ. ఢిల్లీ బీజేపీ పెద్దలు పిలిపించుకొని చంద్రబాబు నాయుడుతోటి మాట్లాడారు. పొత్తుల విషయం, అలాగే సీట్ల షేరింగ్ విషయం కూడా క్లారిటీ రాబోతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయనే వెళ్ళారు అపాయింట్మెంట్ కోరి ఢిల్లీకి. వెళ్ళినటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫెడరల్ సిస్టంలో ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చారు. అంతకుమించి రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రస్తావించడానికి నరేంద్ర మోడీ అవకాశం కూడా ఇవ్వలేదు అనేది పిఎంఓ ఆఫీస్ నుంచి అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక్కడే మనం డిఫరెన్స్ కనిపించవచ్చు. ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడుకి లభించినటువంటి ప్రాధాన్యత ఏంటి, ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి అక్కడ అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటే, బీజేపీ పెద్దలు పిలిస్తేనే చంద్రబాబు నాయుడు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దల కోసం ఢిల్లీ వెళ్ళారు. ఈ రెండింటిలో చాలా డిఫరెన్స్ ఉంది. ప్లస్ అపాయింట్మెంట్ అడిగినా కానీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి. సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడు పొత్తు పెట్టుకోబోతున్నాయి. వాస్తవంగా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సమాచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్తారు. పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత మాత్రమే పొత్తులు ఖరారు అవుతాయని చెప్పేసి వినిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీలో ఒక క్లారిటీకి వచ్చేసారు, ఒక అవగాహనకు వచ్చేసారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా చాలా క్లియర్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అనేది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఢిల్లీలో నా కొలీగ్స్ ఇచ్చినటువంటి సమాచారం కూడా అదే. కేవలం సీట్ల షేరింగ్, సీట్లు కూడా ఎంపీలకు సంబంధించి సుమారుగా 8 బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, 6
బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఈసారి పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన బీజేపీ రెండింటికి కలిపి 6 ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో జనసేనకి 2 ఎంపీలు, 4 బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అనేది కూడా సర్క్యులేట్ అవుతుంది న్యూస్ కూడా. ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం కూడా అదే. సో ఒకసారి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఖాయమైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారో, ఆయన కొన్ని డిక్టేటర్షిప్ లాగా లేదంటే ఆయన ప్రభుత్వంలో ఒక ప్రైవేట్ సైన్యులాగా కొంతమంది పోలీసులను ఉపయోగించుకుంటున్నారు, అలాంటి పోకడలు ఆగిపోతాయి అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో అది చేస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని కల్పించేటువంటి, క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఆయన కొంతమంది పోలీసుల ద్వారా చేశారనేది ఢిల్లీలో కేంద్ర నిఘా వర్గాల ద్వారా కేంద్రానికి అందినటువంటి సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసేటువంటి ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు, అమిత్ షా శ్రీకారం చుట్టారు అనేది ఖచ్చితంగా హస్తం నుంచి అందుతున్నటువంటి పక్క సమాచారం. సో రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చిత్రం ఏంటనేది అందరికీ అర్థం కాబోతుంది. అప్పటి వరకు రకరకాల విశ్లేషణలు చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు అనుకోవచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతుంది అనుకోవచ్చు, లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపిస్తున్నాం అని చెప్పి అనుకోవచ్చు, లోకేష్ అరెస్ట్ చేపిస్తున్నాం అనుకోవచ్చు, లోకేష్ శంకరరావును ఆపేస్తామని చెప్పి అనుకోవచ్చు. ఇవన్నీ కూడా జరగినటువంటివి అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి పక్కా సమాచారం. కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకుంది అనేది నిఘా వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. దొంగ ఓటర్ల దగ్గర నుంచి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద అణిచివేత నుంచి, అలాగే ఏపీసీఐడి వాలకం దగ్గర నుంచి, అరెస్టుల పర్వం దగ్గర నుంచి, సోషల్ మీడియాని ఏ విధంగా కట్టడి చేస్తూ ఉన్నారు అనే దగ్గర నుంచి మొత్తం సమాచారం కేంద్ర హోంశాఖ సేకరించింది. అంతేకాదు మతపరమైనటువంటి వ్యవహారాలను కూడా చాలా సీరియస్గా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది అనేది నిఘా వర్గాల ద్వారా అంటున్నట్టు సమాచారం. అందుకే అల్టిమేట్గా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అనేది కన్ఫామ్ కాబోతుంది, కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది కన్ఫామ్ అయిన తర్వాత మొత్తం టోటల్ సినిమా ఆంధ్రప్రదేశ్లో మారేటువంటి అవకాశం ఉంది. ఈ పొత్తు కారణంగా జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతుందని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు పూర్తిగా లెక్కలు భిన్నంగా కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టం అని చెప్పి అంచనా వేసేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మింగుడు పడినటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ హిందూ భావజాలంతో, అయోధ్య ప్రాణ ప్రతిష్ఠతోటి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ యొక్క హవా నడుస్తూ ఉంది అనేటువంటిది వినిపిస్తూ ఉంది. అంతేకాదు బీజేపీతో కనుక పొత్తు పెట్టుకున్నందువల్ల తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన క్యాడర్కి కొంత మోరల్ సపోర్టు ఉండేటువంటి అవకాశం ఉంది కేంద్రం నుంచి కూడా అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ జనసేనకి అలాగే తెలుగుదేశం పార్టీకి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అణిచివేత ఏదైతే ఉందో దాన్ని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ అణిచివేత నుంచి బయటపడాలంటే కనుక బీజేపీ యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం అనేది వినిపిస్తుంది. ఇదే ఒక పెద్ద ప్లస్ పాయింట్ తెలుగుదేశం పార్టీకి, జనసేనకు కూడా. అందుకే పొత్తు దిశగా వెళుతూ ఉన్నారు. ఆ పొత్తు అఫీషియల్గా 14వ తారీఖు కానీ లేదా 18వ తారీఖు కానీ, 18వ తారీఖు లోపల అఫీషియల్గా అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది జరిగిన తర్వాత ఫస్ట్ స్టెప్ విజయం సాధించినట్టు అవుతుంది కూటమి. ఆ తర్వాత అసలు సినిమా బయటకు వస్తుంది. దొంగ ఓట్ల వ్యవహారం ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లను చేర్చారో, ఇప్పటికే గిరీష్ అనేటువంటి కలెక్టర్ సస్పెండ్ కావడం జరిగింది. ఆ గిరీష్ అనేటువంటి కలెక్టర్ పేరుతోటి మరొక అతను ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించి అధికారి మహేశ్వరరెడ్డి అనే అతను ఆయన లాగిన్ అయ్యి దాంట్లో ఓటీపీలు, కలెక్టర్ మొబైల్లోని ఓటీపీలు కూడా దొంగిలించి ఏ విధంగా 35,000 నకిలీ కార్డులను సృష్టించి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడ్డారో క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర సమాచారం ఉంది. ప్రస్తుతం ఓటర్ల జాబితా బయటకు వచ్చింది. ఆ ఓటర్ల జాబితాలో కూడా ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఐపాక్ ఏం చేస్తూ ఉంది, హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు మొత్తాన్ని ఒక్కసారిగా కట్టడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దాంతో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి దొంగ ఓట్ల వ్యవహారం కానీ లేదా
రిగ్గింగ్ వ్యవహారం కానీ లేదా కొంతమంది అసాంఘిక శక్తులతోటి ఏదో చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దాంతో ఒక పానిక్ సిచ్యువేషన్ కూడా ప్రత్యర్థుల్లో విపక్షాల్లో ప్రత్యేకించి ఉంది కాబట్టి అది కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. దీంతో ఎన్నికలకు చాలా క్లియర్గా కూటమి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగేటువంటి అవకాశం ఉందనేది కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేస్తుంది, బీజేపీ కూడా అంచనా వేస్తుంది. అందుకే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేనతోటి కూటమి కట్టాలని ప్రయత్నం చేస్తుంది. దాని కారణంగానే చంద్రబాబు నాయుడును ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అయితే ఘోరమైనటువంటి వైఫల్యం కింద ఈ టూర్ని, ఇప్పుడు జరిగినటువంటి ఢిల్లీ టూర్ని మనం పరిగణించడానికి అవకాశం ఉంది. నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి మీడియా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి ఆయన సాహసించలేకపోయారు. పివి నరసింహరావుకి భారతరత్న అవార్డు మీద స్పందించాలని చెప్పి అడిగినప్పుడు కూడా సాయిరెడ్డి స్పందిస్తారంటూ ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఇది టోటల్ భారతదేశంలోని చర్చ జరుగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి సంబంధించిన లేదా తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా లేదా తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి పివి నరసింహరావు లాంటి మేధావి, సంస్కరణలకు ఆజ్యం పోసినటువంటి, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పివి నరసింహరావుకు భారతరత్న ఇస్తే సగర్వంగా మీడియా ముందు వచ్చి ఆయనకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, పివి నరసింహరావు గారి గురించి ఒక రెండు మూడు మాటలు చెప్పి సంతోషంగా ఆయన మాట్లాడాలి మీడియా ముందు. కానీ జగన్మోహన్ రెడ్డి పివి నరసింహరావుకు భారతరత్న ఇవ్వడానికి మీద కూడా స్పందించడానికి ఇష్టపడకుండా వచ్చారని అంటే నరేంద్ర మోడీ భేటీ ఏ విధంగా జరిగింది అనేది మనం వేరే చెప్పవసరం లేదు. సో పక్కాగా నాకున్నటువంటి సమాచారం ప్రకారం అట్టర్ ఫెయిల్యూర్ అయింది జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ టూరు. ఆయన ఏమైతే ఆశించి ఢిల్లీ వెళ్ళారో దాంట్లో 0% కూడా సాధించలేకపోయారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా ఆయన కలిశారనేది కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జగన్మోహన్ రెడ్డితోటి భేటీ కావడానికి ఇష్టపడలేదు అనేది ఢిల్లీ వర్గాల నుంచి అంటున్న సమాచారం. అయితే నిర్మలా సీతారామన్ని కలిసి నిర్మలా సీతారామన్ ద్వారా పార్లమెంట్లో మాట్లాడి ఆ తర్వాత నరేంద్ర మోడీతోటి అపాయింట్మెంట్ పెట్టించుకున్నారనేది మరొక సమాచారం కూడా ఢిల్లీ నుంచి వస్తుంది. నాకున్నటువంటి నా సర్కిల్లో నా కొలీగ్స్ ఇచ్చినటువంటి సమాచారం అది. పక్కాగా ఢిల్లీ టూర్ అట్టర్ ఫెయిల్ అయ్యిందని చెప్పి జగన్మోహన్ రెడ్డిది మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.